మొన్నటి వరకు అవన్నీ బీడు భూములు. తలాపునే గలగలపారే గోదావరి ఉన్న ఆ భూములకు ఒక్క చుక్క నీరు అందలేదు. ఎన్నో ఏండ్లుగా అక్కడ భూములు ఉన్న రైతులు కూలీలుగా పనిచేశారు. కానీ నేడు ఆ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతోంది. రాష్ట్రం సిద్ధిస్తే ప్రతి ఎకరాకు నీరు అందుతుంది అనే మాటకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇందుకీ ఎక్కడుందో ప్రాంతం వాచ్ ది స్టోరీ. సమైక్య పాలనలో దశాబ్దాలుగా ఇందూరుగడ్డపై ఎన్నో ప్రాంతాలు చుక్క నీరు కోసం ఎదురు చూశాయి. ముఖ్యంగా పాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలంలో పలు గ్రామాల్లో వందలాది ఎకరాలు బీడు భూములుగా మిగిలాయి. తలంపునే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఉన్న సమైక్య పాలనలో ఆ భూములకు చుక్క నీరు అందలేదు. అందుకే దశాబ్దాలుగా ఈ నేలలు నెర్రవారిపోయాయి. కేవలం బోరుబావులు, వరుణదేవుడిని నమ్ముకునే రైతన్నలు పంటలు సాగు చేసేవారు. అయితే స్వరాష్ట్ర పాలనతో ఈ రైతుల కష్టాలు ఎదురుచూపులకు ఫలితం దక్కింది. ఈ బీడు భూములకు సాగునీరు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎనలేని కృషి చేశారు. ఏళ్ల తరబడి ముందుకు కదలని గట్టు పొడిచిన బాగు పనులను అతి తక్కువ కాలంలోనే పూర్తి చేయించారు. గట్టుపొడిచిన వాగు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలోని చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. దాదాపు కొత్తగా 1000కి పైగా ఎకరాలు ఇన్ని రోజులు నీరు లేక బీడు భూములుగా మారిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చని పైర్లతో కళకళలాడుతోంది. కమ్మరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గతంలో కేవలం వర్షాధారం లేదా బోరుబావి నీటితో మాత్రమే పంటలు పండేవి. దీంతో ప్రతి సీజన్లో రైతన్నలు అప్పులు పాలయ్యేవారు. ఈ భారం భరించలేక కొంతమంది రైతన్నలు భూములను సాగు చేయడం కూడా మానేశారు. అయితే తమ ప్రాంతానికి సాగునీరు రావాలంటే గట్టు పొడిచిన వాగు కంప్లీట్ కావాలని గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు ఇచ్చారు. కానీ ఇన్నేళ్లకు వారి కల నిజమైంది. దాదాపు 4 కోట్ల వ్యయంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకుని వాగు పనిని కంప్లీట్ చేయించారు. దీంతో దశాబ్దాలుగా చుక్క నీరు లేక వెలవెలబోయిన కాడి చెరువు ఇప్పుడు నిండుకొండను తలపిస్తోంది. గట్టు పొడిచిన వాగు నుండి గ్రావిటీ కాల్వ ద్వారా నీటిని బషీరాబాద్ లో ఉన్న కాడి చెరువుకు తరలిస్తున్నారు. ఇప్పుడు ఆ చెరువు పూర్తి స్థాయి నీటి మట్టంతో కలకలలాడుతోందని స్థానిక రైతులు చెబుతున్నారు. జై జై తెలంగాణ. మాది గ్రామం బసిరాబాద్, కమ్మర్పల్లి మండల్, రత్నపురం పక్కన అంటారు. నేను రైతుని. సరికింద పొలాలు 3 ఏళ్ళ సంది ఏసీ క్యానకాలం పండుతున్నాయి. ఇది పసంతన ఎయ్యబట్టి ఎత్తుపోతల పథకం తీసుకురావు. ఇట్లా మాకు గట్టు పోసిన సుగా నిరుడు ఆఖరి తారీఖీసుగా మాకు వచ్చినాయి. ఎత్తుపోతల పథకం సుగా మాకు ఆఖరి 2 తల్లకు మాకు సంతోషంగా 2 తల్లకు ఖచ్చితంగా ఎంబట పడితే మేము పోతే ఖచ్చితంగా తీసుకొచ్చి 2 తల్లు ఖచ్చితంగా వండించింది. లేకపోతే ఎండిపోయే పరిస్థితి. నాకు 11 బిగాలున్నది. నాకు పసుపు మక్క ప్రతి ఒక్కటి ఇప్పుడు సుగా ఆనకాలం సుగా 10-12 డాక్టర్లు అడ్డు సుగా వెళ్ళినాయి. మంచిగానే వండుతున్నా నేను. సెరికింద సుగు ఉన్నది, ఇంకా కొయ్యాలి మేము. సెరికింద సుగా మంచిగానే వండుతున్నది మాకు. ఏసీకి ఆనకాలం మొత్తం ఎంత ఉంటే అంత మాకు బసిరాబాద్ గ్రామంలో సెరికింద అరికట్టు ఎంత ఉన్నదో ఒక్క గింత లేకుండా 800 ఎకరాలు వండుతున్నది. నా పేరు నేలబుచ్చన్న, బషీరాబాద్ గ్రామం, కమ్మరపల్లి మండలు. ప్రశాంత అన్న మాకు గట్టు పొడిచిన ఆవు నీళ్లు తెచ్చుట్లా మాకు వైభవంగా 800 ఎకరాల వడ్ల ధాన్యాలు మాకు పండుతున్నాయి. చిన్నకర్ర రైతైనా పెద్దకర్ర రైతైనా మంచిగా వైభవంగా వడ్లు తీస్తున్నాము. చాలా సంతోషం ఉంది. 3 సంవత్సరాల నుంచి మాకు 2 పంటలు పండుతున్నాయి. ఇన్నాళ్ళు ఒక్క పంట సాగు చేయడమే తమకు గగనమయ్యేదని, కానీ ఇప్పుడు 7 ఏళ్లకి 2 పంటలు పండిస్తున్నామని స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీడు భూములకు బంగారు భూములుగా మలిచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి దక్కుతుందని కొనియాడుతున్నారు. రైతు పక్షపాతి అయినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మా గ్రామం తరఫున, మా గ్రామ రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు ఈ గట్టుబడిసిన వాగే కాక మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో చర్చించి మరియు 21 ప్యాకేజీ తేవడం జరిగింది. ప్రస్తుతం కూడా 21 ప్యాకేజీ స్టీల్ పైపులు మా పొలాల నుంచి వెళ్ళడం జరిగింది.
అది కూడా కొన్ని రోజులలో సాల్ అవుతుంది. మేమందరం సంతోషంగా రైతులందరం సంతోషంగా ఉన్నాము. మా ఊరిలో కాడిచేర అనేది పెద్ద చెరువున్నది. ఆ చెరు కింద ఇంతకు ముందు ఎక్కడ లేని ఆదాయము రాకపోతుండే, ఎక్కడిది ఆదాయం లేకుండే. మాకు ఇప్పుడు చాలా సంతోషం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసింది. ఆ గట్టుబడిచిన ఆకు నీళ్ళు వచ్చుతున్నాయి, మాకు రెండు పంటలు పండుతున్నాయి, మేము సంతోషంగా ఉన్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం అనగా ఈ ప్రశాంత్ అన్న దయతోటే ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. ఆయన గురించి మేము చాలా చాలా ఇచ్చేస్తున్నాము. తమ బీడు భూములకు జీవం పోసిన సీఎం కేసీఆర్ పై అభిమానంతో కేసీఆర్ జెండాలను పంట పొలాల్లో నాటుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు మారుతాయనడానికి ఈ భూములకు వచ్చిన సాగునీరే నిదర్శనమని గర్వంగా చెప్తున్నారు రైతన్నలు. ఈరోజు పచ్చని పంట పొలాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. దీనికి మా యొక్క రైతుల తరఫున, మా బష్రాబాద్ గ్రామ రైతుల తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియడానికి, మేము వేసిన వరి పండేదాకా గ్యారంటీ లేకపోతుండే. ఒక 5 సంవత్సరాల కింద తుకాలు కూడా లాస్ట్ వరకు ఏతకొచ్చే వరకు తుకాలు కూడా చచ్చిపోతుండే. ఎందుకంటే వాటర్ లేక, వర్షాలు పడక మా పోసిన తుకాలు కూడా ఎండిపోతుండే. అసుంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా ప్రశాంత్ అన్న గారు కాంగ్రెస్ గవర్నమెంటు ప్రారంభించి వదిలేసినటువంటి గట్టుపొడిచిన వాగును మా ప్రశాంత్ అన్న గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి సరిపడా నిధులు తీసుకొచ్చి గట్టుపొడిచిన వాగును కంప్లీట్ చేసి మా కాడిచెరువులోకి నీళ్లు తీసుకొస్తున్నాడు. ఈ నీళ్లు రావడం వల్ల ఇలా మేము గత 4 సంవత్సరాల నుంచి మా బష్రాబాద్ గ్రామంలో 2 పంటల పంట వండించుకుంటున్నాం. ఇలా మా 2 పంటలు వండుతున్నాయి గత 4 సంవత్సరాల నుంచి. మా రైతులు, మా గ్రామ ప్రజలందరం మేము ఆనందంగా ఉన్నాం. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నో వేల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుంది. వ్యవసాయంపై, సాగునీటి రంగంపై ఎంతో అనుభవంతో సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి.